ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల పోలీస్ స్టేషన్ లో మీడియా తో ఎస్ఐ షేఖ్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ జిల్లాలో లాక్ డౌన్ విధించిన కారణంగా దుకాణదారులు సమయపాలన పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం కలిగి ఉండాలని శానిటైజర్ ఉపయోగించాలని మండల ప్రజలకు తెలియజేశారు. మాస్కులు లేకుండా రోడ్డుపై తిరిగే వారికి మరియు ద్విచక్ర వాహనాలపై తిరిగే వారికి విధిగా మాస్కులు ధరించి ప్రయాణించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మండలంలోని ప్రజలు కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచనలు తెలియజేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా మనమందరం కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని తగు సూచనలు జాగ్రత్తలు పెద్ద డోర్నాల ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ తెలియజేశారు. మన మార్కాపురం పట్టణంలో అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 70 వరకు కూడా కరోనా పాజిటివ్ కేసులు అనేవి రావడం అనేది జరిగినది. ఇటీవల కాలంలో ఈ కరోనా పాజిటివ్ కేసుల వల్ల కొంతమంది కొంతమంది చనిపోవడం కూడా మార్కాపురం పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో జరిగినది. ఇది దృష్టిలో ఉంచుకొని మార్కాపురం పట్టణంలో లాక్డౌన్ అనేది విధించడం అనేది జరిగినది. దీనివల్ల మనం దోర్నాల పట్టణ ప్రజలకి మరియు దోర్నాల మండలం గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మా యొక్క ముఖ్యమైనవి ఎవరు కూడా మార్కాపురం వెళ్ళి నిత్యావసర వస్తువుల కోసం కానీ దేనికైనా వాళ్ళ అవసరాల కోసం కన్నా దయచేసి వెళ్ళవద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీరు నిత్యావసర వస్తువుల కోసం వెళ్ళవచ్చుకుంటే ఏదైతే సమయం నిర్ణయించబడినదో దోర్నాల పట్టణంలో ఆ సమయంలో వచ్చి ఈ నోటికి మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ అనేది పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొని శానిటైజర్స్ పెట్టుకొని ఈ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఒక ఇంట్లో ఏదైనా అవసరం వచ్చిందంటే ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళండి, పిల్లల్ని కానీ పెద్ద వయసు కానీ పంపించడం అనేది సమంజసంగా లేదు. అదేవిధంగా అనవసరంగా ఆకతాయిలుగా పిల్లలనే వాళ్ళు సాయంత్రం పూట రోడ్ల పైన బైక్లు వేసుకుని తిరగడం రోడ్ల మీద కూర్చోవడం అనేది గమనిస్తూ ఉన్నాము. ఈ వ్యాధి యొక్క తీవ్రత అనేది పెరగడం వలన దయచేయలో మీరు ఉండి ఈ వ్యాధి వ్యాప్తి తగ్గించడంలో కృషి పడ సహాయపడతారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము.